అందరికీ నమస్కారం అండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కూడా నేను ప్రామిస్ చేశాను అందరికీ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. అది రిలీజ్ తర్వాత కూడా నేను చెప్పా, అది చెప్పింది చెప్పినట్టు జరిగిందండి. నా బ్యానర్లో ఇంత గొప్ప సినిమా, ఇంత గర్వపడే సినిమా తీసిపెట్టిన మా డైరెక్టర్ శివగారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్. మా హీరో మహేష్ బాబు గారితో ఎప్పటి నుంచో నేను సినిమా చేయాలన్న కోరిక ఇంత గొప్ప సినిమాతో నెరవేరిందంటూ మీకు కూడా నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్. ఎంత గొప్ప అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ గారు కూడా నేను రుణపడి ఉంటాను సార్. మా చిత్రంలో నటించిన నటీనటులకి, టెక్నీషియన్స్కి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, బాయ్స్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే పాపం చాలా కష్టపడి టెన్షన్గా కూడా షూటింగ్ జరిగింది. ఈ లొకేషన్ షిఫ్టింగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. నేను ఏదన్నా గబుక్కున ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఏమనుకోకుండా పాపం కష్టపడి పనిచేశారు. మీ అందరికీ నేను సారీ చెప్తున్నానండి. ఇంత గొప్ప సినిమాని ఎందుకంటున్నానంటే అండి, నాకు ఏ సినిమాకి ఇంత అప్రిషియేషన్ రాలేదండి. నేను నిన్న ఈ ఈవెంటు జరుగుతుంటే ఎట్లా జరుగుతుందని చూద్దాం వచ్చాను. బయట వేరే ఫంక్షన్ ఏదో జరుగుతుంది వేరే దగ్గర, వాళ్ళు ఎవరెవరో తెలియదు నాకు, పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గరకు వచ్చి చాలా గొప్ప సినిమా తీశారని షేకండ్లు ఇచ్చుకుని అసలు నాతో సెల్ఫీలు తీయించుకుంటుంటే నాకు ఈ ఆనందం నాకు మాటలు రావట్లేదండి. ఇంత బ్లాక్ బస్టర్ సినిమా చేసినందుకు. నిన్న కూడా నేను నా కలెక్షన్స్ అన్నీ నేను అనౌన్స్ చేశానండి. వరల్డ్ వైడ్గా 161.28 crores కలెక్ట్ చేసిందండి, రికార్డ్. ఇది ఏమాత్రం ఫేక్ కూడా కాదండి, ఇది ఒరిజినల్ అండి. ఇంకా నాకు ఎక్కువ మాటలు రావట్లేదు సార్, మీ ఇద్దరికీ మళ్ళీ చెప్తున్నా సార్, నేను ఆజన్మంతో రుణపడి ఉంటాను సార్. మా సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి ఇంకా ప్రమోట్ చేస్తూ ఉన్న మీడియా బృందాన్ని అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. నమస్కారం సార్. నిర్మాత విజయోత్సాహం అంటే అలా ఉంటుంది. దానయ్య గారు ఫుల్ హ్యాపీస్. ఇక మా డిస్ట్రిబ్యూటర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు కూడా చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ దిల్రాజ్ గారు, అఫ్ కోర్స్ హీఈస్ నాట్ హియర్ బట్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. సాయి చంద్ర ఫిల్మ్స్ సీడెడ్ నుంచి నరసింహ గారు, శోభన్ గారు, సుధాశ్రీ పిక్చర్స్ కృష్ణ, సుధాకర్ మిఖిల్ నేని గారు, సుధాశ్రీ పిక్చర్స్ గుంటూరు సుధాకర్ మిఖిల్ నేని గారు, శ్రీ ఈష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఈస్ట్ భారత్ చౌదరి గారు, ఉషా పిక్చర్స్ వెస్ట్ వివి బాలకృష్ణరావు గారు, వారందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెల్లూరు ఎన్ సినిమాస్ హరి గారు, చెన్నై మణికందన్ గారు, శ్రీ రాఘవ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బళ్ళారి హనుమంత్ రెడ్డి గారు, ఎన్పి ఫిల్మ్స్ చిత్తూరు జగదీష్ గారు, శోభన్ గారు, వైజాగ్ ఏవి సినిమాస్ అర్జున్ గారు, ఒరిస్సా ప్రకాష్ ఫిల్మ్స్ ప్రకాష్ గారు, గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ఓవర్సీస్ చాగంటి సుధాకర్ గారు, బృందావన్ అసోసియేట్స్ కర్ణాటక వెంకటరెడ్డి గారు, వెంకటేష్ రెడ్డి గారు, గోపి గారు, మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు, నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ దేవిదాస్ నారాయణ్ గారు, ఫైనాన్సర్ ఎం సత్యరంగయ్య గారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ఓవర్సీస్ చాగంటి సుధాకర్ గారు, ఎప్పుడూ మనం కాస్ట్ అండ్ క్రూ మాటలు వింటాము, ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ మాటలు కూడా విందాము.
వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాము. భరత్ అనే నేను సినిమా ఇందా చెప్పడం మర్చిపోయానండి. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళందరూ రోజు నాతో మాట్లాడుతున్నారు, రోజు నా టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారండి. చాగంటి సుధాకర్ రావు గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఒక పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ టుగెదర్ ఫర్ అ పిక్చర్. రామ్ గారు, సీడెడ్ నరసింహ గారు, శోభన్ గారు, అందరూ మాట్లాడతారు ఇప్పుడు. శోభన్ గారు సీడెడ్, అందరికీ నమస్కారం అండి. సినిమా సీడెడ్ నేనే చేశాను, మహా అద్భుతంగా ఆడుతుందండి. ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇది ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు. సినిమా చాలా అద్భుతంగా తీశారు సార్. హీరో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడో చాలా బాగా ఉంది, చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నరసింహ గారు. సార్ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. సార్ కొన్ని సినిమాలు మాత్రమే మనము చెప్పుకోదగ్గ సినిమాలు, గుర్తుపెట్టుకో సినిమా కొన్ని ఉంటాయి. చాలా సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు ఈ సినిమాకు ఈ హీరోనే సరిపోతాడు అనే విధంగా మహేష్ బాబు చేశారు ఈ సినిమాలో. చాలా సూపర్ సార్ ఈ సినిమా. మహేష్ బాబు గారు తప్ప ఎవరు చేయలేరు అనే విధంగా యాక్టింగ్ ఉంది. కొటాశివ గారు మీ డైలాగులు అసలు వింటుంటే అసలు స్లో పాయిజన్ అండి. ఫస్ట్ సినిమా పర్వాలేదంటారు, మ్యాటిక్ బాగుందంటారు, సెకండ్ షోకి సూపర్ హిట్ అంటారు. ప్రతి ఒక్క సినిమా మీ సినిమా ఇలాగే రిపీట్ అవుతూ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవి గారు సార్ మీరు మన తెలుగు ఇండస్ట్రీకి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో 3 వీక్స్ టైంలో 2 మేజర్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇటువంటి బ్లాక్ బాస్టర్ మీరు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. శ్రీ రామ్ గారు మ్యాంగో మాస్ మీడియా. సారీ నేను కొద్ది ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉంటా మాట్లాడడానికి. ఐమ్ వెరీ గ్లాడ్ ఐ బాట్ దిస్ మూవీ. ఐ కెన్ సీ దేర్ వాజ్ అ కంప్లీట్ కన్విక్షన్ ఫ్రమ్ ద మేకర్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్ జస్ట్ ఎక్సెల్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాశ్రీ పిక్చర్స్ కృష్ణ, సుధాకర్ మిఖిల్ నేని గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా ఫస్ట్ చేసినప్పుడు శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, మహేష్ బాబు గారికి కూడా. ఫస్ట్ మండే రోజు కలెక్షన్స్ చూసినాక ఇది ఏ రేంజ్ వెళ్తుందో నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు ఫస్ట్ వీక్తో నాకు వెరీ హ్యాపీగా ఉన్నారు 2D6. ఇంకా మరిన్ని హిట్స్ సాధించాలని ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా థ్యాంక్స్. గుంటూరు సుధాశ్రీ పిక్చర్స్ నుంచి, ఓ సారీ సేమ్ ఆయనే, శ్రీ హిష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఈస్ట్ భరత్ చౌదరి గారు. మీరు భరత్ అనే నేను అని మొదలెట్టచ్చండి. హలో, భరత్ అనే నేను. ఈ సినిమాని భరత్ అనే సినిమాని కూడా నేను చేయడం జరిగింది ఈస్ట్లో అండి. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు దానయ్య గారికి, మహేష్ బాబు గారికి, అశోక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. జనతా గారే సక్సెస్లో మాట్లాడాను, మళ్ళీ ఈ సినిమా సక్సెస్లో మాట్లాడుతున్నాను, మళ్ళీ షో గారు నెక్స్ట్ సినిమా సక్సెస్లో కూడా మాట్లాడతానని నమ్మకం ఉంది, మాట్లాడతాను సార్. షో గారి సినిమా ముఖ్యంగా చేస్తే సార్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరికైనా డబ్బుతో పాటు గౌరవం ఇంకా సార్ కిక్ వస్తుంది సార్ డిస్ట్రిబ్యూటర్స్కి. ఆ కిక్ ఏంటో డిస్ట్రిబ్యూటర్కి నాకు తెలుసు. షో గారి సినిమా చేస్తే అలాంటి కిక్ ఉండే సినిమాలు సార్ మీరు చూస్తూ ఉండాలి, మాకు ఇస్తూ ఉండాలి, మేము ఎంజాయ్ చేస్తూ ఉండాలి, మాతో పాటు ఎగ్జిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ మేము అందరం బాగుండాలి బాగుండాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ సినిమాకి వస్తే ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే
రోజు రోజుకి ఫిగర్ రేంజ్ పెరిగిపోతుంది సార్, ఇంకా పెరుగుతుంది. ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది ఆడియన్స్ ఇది చూసాం, ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ చూసాం. ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా రాలేదు, ఇంత పెద్ద సినిమా అనడం, రకరకాల కొత్త కొత్త పదాలతో మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అనడానికి ఇదే ఉదాహరణ సార్. అది ఇలాంటి సినిమా ఇచ్చిన ఇంకోసారి మా దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉషా పిక్చర్స్ బెస్ట్ వివి బాలకృష్ణరావు గారు. మహేష్ బాబు గారికి, హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు గారికి, కొరటాల శివ గారికి అండ్ ప్రొడ్యూసర్ డివి దానయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఉషా బాలకృష్ణ గారు అబ్బాయి విజయ్ అని నేను. ఉషా పిక్చర్స్ ద్వారా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రిలీజ్ చేశామండి ఈ సినిమా. సినిమా స్టార్టింగ్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్టార్టింగ్లో ఏదో అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. కొరటాల శివ గారి సినిమా ఫస్ట్ టైం చేస్తున్నాం సార్ మేము మా జిల్లా ఉషా పిక్చర్స్ ద్వారా. చాలా పెద్ద హిట్ కొట్టాం సార్ ఈసారి. నెక్స్ట్ ఇప్పుడు అంటే దానయ్య గారు ఇందాక మాట్లాడుతూ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొంచెం తక్కువగా ఉన్నట్టు ఉంది విజయ్ అని అడిగారు. లేదు సార్, మా జిల్లా యాక్చువల్ కొంచెం చిన్న జిల్లా, బ్రహ్మాండంగా చేస్తుంది సార్. ఇప్పటికి నాకు తెలిసి 10 లక్షలు ఇప్పుడు దాకా 10 లక్షల పైకే వచ్చింది షేరు. బ్రహ్మాండంగా చేసామండి. ఫస్ట్ రోజు రంగస్థలం మా జిల్లా 150 లక్షలు చేస్తే ఈ సినిమా 153 లక్షలు చేసింది సార్ ఫస్ట్ రోజు. అలాగే సెకండ్ రోజు కూడా డామినేట్ చేస్తూనే వచ్చింది. సో ఇలా కంటిన్యూస్ నాకు తెలిసి ఈ సినిమా అలా వెళ్తానే ఉంటుంది. ఎందుకంటే ఇది డిఫరెంట్ జానర్ సినిమా, పూర్తి మాస్ సినిమా కాదు కాబట్టి కొంచెం స్లోగా ఉన్నా సరే స్టడీగా వెళ్తుంది. నాకు తెలిసి సమ్మర్ మొత్తం రన్ అవుతానే ఉంటుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా నాకు తెలిసి డైరెక్టర్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ చాలా సొసైటీకి ఏదో మంచి చేద్దామనే చిత్తశుద్ధితో పనిచేసినట్టు అనిపించింది సార్. సినిమా చూస్తున్నంత వరకు చాలా ఆ ఇంటెన్సిటీ కానీ ఆ టెంపో కానీ అసలు ఎక్కడా లూజ్ అవ్వకుండా హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. ప్రతి డైలాగు, ప్రతి ఆహ్వాభావాలు అసలు అద్భుతంగా ప్రదర్శించారు సార్ మహేష్ బాబు గారు. మీరు చాలా డిఫరెంట్ యాక్టింగ్ కనపడింది సార్ ఈ సినిమాలో మీరు. అండ్ అలాగే డైరెక్టర్ గారు ప్రతి ఫ్రేమ్లో కమర్షియల్ యాంగిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంతో అద్భుతంగా ఇలాంటి స్టోరీస్ తీయటం అనేది చాలా కష్టం అనుకుంటున్నాను నేను. అది జనాల్లో వెళ్ళటం కూడా చాలా కష్టం సార్. అలాంటిది ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించారు సార్. ఇలాంటి సినిమాలు నిజంగా వస్తే మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఎంతో అంటే హ్యాపీగా ఉంటాం సార్. ఇలాంటి ఎక్కడ కమర్షియల్ యాంగిల్స్తో పాటు ఒక సొసైటీకి మెసేజ్ అందించి ఇలాంటి సినిమాలు తీయటం ద్వారా చాలా మంచి చేకూరుస్తుందని నేను తెలుస్తున్నానండి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఎక్స్పెషల్లీ ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేము చాలా రిచ్గా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అమోఘం అండి, చాలా ఎలివేట్ చేసింది ప్రతి సీన్ని. అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈ సినిమా అలా రన్ అవుతూనే ఉంటుందండి సమ్మరు, ఇది నేను హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎన్ సినిమాస్ నెల్లూరు హరి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ ఇంత మంచి సినిమా మాకు ఇచ్చిన దానయ్య గారికి, అలాగే మా డైరెక్టర్ కొరటాల శివ గారికి, మా హీరో సూపర్ స్టార్ మహేష్ గారికి థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు నిన్నటి వరకు 2.5 కోట్లు చేసిందండి. మా దానయ్య గారు ఏమో సక్సెస్ మీట్ చాలా అర్లీగా పెట్టేశారు, ఇది ఇప్పుడు తాగే సినిమా కాదండి. ఇంకా కొద్ది రోజుల తర్వాత పెట్టుంటే చాలా రికార్డుల గురించి మాట్లాడేవాళ్ళం ఇక్కడ. ఇది కంటిన్యూ, ఇది ఒకరోజు తాగిపోయే సినిమా కాదండి. స్టిల్ ఈ రోజుకి చాలా స్ట్రాంగ్గా రన్ అవుతుంది ఈ సినిమా. సమ్మర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇండస్ట్రీలో ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా చాలామందికి మళ్ళీ రీచ్ అవ్వడానికి ట్రై చేసే ఫిల్మ్ లాగా ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ దానయ్య గారు ఇంకొక సక్సెస్ మీట్ పెడితే అప్పుడు వచ్చి కలిసి అన్నీ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండానండి, నాకు కూడా మళ్ళీ ఇంకోసారి యాంకరింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. మణికందన్ గారు చెన్నై. ఓకే. శ్రీ రాఘవ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమంత్ రెడ్డి గారు. ఎన్పీ ఫిల్మ్స్ జగదీష్ గారు ఆర్ శోభన్ గారు. ఏవీ సినిమాస్ అర్జున్ గారు. అలాగే ప్రకాష్ గారు, సుధాకర్ రెడ్డి గారు. ఓవర్సీస్ సుధాకర్ రెడ్డి గారు. హాయ్.
గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. యాక్చువల్గా నేను నా పార్ట్నర్ సోమా కంచర్ల ఇద్దరం కృష్ణ గారు ఫ్యాన్స్. మొదట అప్పుడు మేము యుఎస్కి పోయినప్పుడు మొదట్లో మహేష్ బాబు గారి సినిమాలో అంతగా వచ్చేటివి కాదు. కొన్ని మూవీస్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ చేస్తున్నారని మేమే గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ అని పెట్టి మా మొదటి మూవీ కింద పోకిరీ చేశాము ఫుల్గా. తర్వాత డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ బికాస్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ ఓవర్సీస్ ఓన్లీ, వీ మిస్డ్ అవుట్స్ సో మెనీ మూవీస్. అట్ లాస్ట్ శివ గారు, మన మహేష్ బాబు గారి వల్ల, దానయ్య గారి వల్ల మేము మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా చేశాము. నిన్నటి వరకు మొదటి వారం 31 కోటి గ్రాస్ చేసి ఓవర్సీస్లో సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ బాహుబలి 2 ఉన్నింది. ఇంకా అట్లీస్ట్ ఇంకొక 10 to 15 crores గ్రాస్ చేసే అవకాశం ఉంది. అవెంజర్స్ రాకుండా ఉంటే అది ఇంకా ఎక్కువ చేసేది. బట్ స్టిల్ ఇట్స్ డూయింగ్ వండర్స్ ఇన్ ఓవర్సీస్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. థ్యాంక్స్ టు శివ గారు వన్స్ అగైన్, మహేష్ బాబు గారు అండ్ దానయ్య గారు. థ్యాంక్ యూ వన్స్. వెంకటేష్ రెడ్డి గారు, బృందావన్ అసోసియేట్స్ కర్ణాటక. దేవిదాస్ నారాయణ్ గారు. అందరికీ నమస్కారం. మాది కర్ణాటక ఏరియా. మా దానయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. మాకు సినిమా ఇచ్చారు అండ్ డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి. ఇది టిల్ కర్ణాటకల మహేష్ బాబు సినిమా హైయెస్ట్ గ్రాసర్. ఆ సినిమాలు ఇదివరకు రాలే, ఇది హిస్టరీ. ఇట్లా మహేష్ బాబు కెరియర్లోనే ఒక హైయెస్ట్ గ్రాసర్ ఇన్ కర్ణాటక. సరే థ్యాంక్స్ సార్. ఈ అబ్బాయి మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నాడు. వీళ్ళ అబ్బాయి నాకు ఇప్పుడు చెప్తున్నాడు అందుకోసం ఈ సినిమా కొన్నాను అంటున్నాడు. అది ముందు చెప్పుంటే ఇంకా ఎక్కువ చెప్పేవాడు మీకు రేటు. దానయ్య గారు ఇవాళ అస్సలు ఆగట్లేదు, పంచుల మీద పంచులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవిదాస్ నారాయణ్ గారు, నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ వారు. సభకు నమస్కారం అండి. ఇన్ని మంది వేదిక మీద చూస్తే నాకంతా కడుపులు అంతా భయపడుతున్నాను. మీరు లాల్ బహదూర్ స్టేడియంకి రావాల్సింది. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూటర్ అయినాను దానే సార్తోనే. ఫస్ట్ సినిమాతో సముద్రం తీసుకున్నాను. ఆ టైటిల్ లాగే సముద్రం లాగా నా డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా సాగుతున్నది. సోలాపూర్లో నా లక్ష్మీనారాయణ థియేటర్ ఉంది. వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఇంత పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయినాను. నా మీద నమ్మకం చేసి నాకు ఆ సినిమా ఇచ్చాడు ఒరిసా నార్త్ ఇండియా. ఒరిసా నార్త్ ఇండియాలో ఇంతవరకు చేయలేదు కలెక్షన్, ఇది రికార్డ్ బ్రేక్ చేసింది. శివ గారు మీ సినిమా నేను శ్రీమంతుడు నేనే చేశాను సార్. ఇది సినిమా నేను చేశాను కానీ కలెక్షన్ మాత్రం బ్లాక్ బస్టర్ సార్. నార్త్ ఇండియాలో ఎక్స్ట్రాడినరీ షేర్ ఉంది సార్. మీ ఇలాగనే మీ సినిమాలు కూడా కంటిన్యూ ఇలాగనే సక్సెస్ కావాలని, మేము కూడా డిస్ట్రిబ్యూటర్ కూడా బాగా ఉండాలని మీరందరూ మాకు ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది సార్. దానయ్య గారు మీకు మాకు నమ్మి నాకు ఇంత సినిమా ఇచ్చినందుకు మీకు జన్మ జన్మ మీరు రుణపడి ఉంటాను సార్. ఇదే ఆశీస్ మాకు ఎప్పటికీ ఉండాలి మీద మా మీద. నేనేమో ఎక్క మాట్లాడను అనుకుంటాను, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్. మీరు మనసు నుండి మాట్లాడారు, మీ మనసు ఏదైతే పలికిందో అది చెప్పారు. థ్యాంక్ యూ.